मुख्यमंत्री केसीआर చెప్పిన మాటలు విని నియంత్రిత సాగు విధానం ప్రకారం సన్న రకాలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకోవాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేష్ డిమాండ్ చేశారు. సీపీఎం ఆద్వర్యంలో మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం కుమ్మరిపల్లి గ్రామంలో వరి పంట పొలాలను సందర్శించడం జరిగింది. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మెదక్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. రైతాంగం తీవ్రమైన ఆందోళన ఉన్నారు. ముఖ్యమంత్రి యొక్క మాయమాటలు నమ్మి మోసం మాటలు నమ్మి సన్న రకం వరి మాత్రమే ఇయ్యాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం ద్వారా మెదక్ జిల్లాలో అత్యధికంగా సన్న రకం వరి ధాన్యాన్ని రైతులు వేసిర్రు. తెగుళ్లు వచ్చి తీవ్రంగా నష్టపోతున్నది వరి. ఈ రోజు మేము చిన్నశంకరపేట మండలంలోని కుమ్మర్పల్లి గ్రామాన్ని పర్యటన చేయగా అక్కడ దోమపోటుతో పాటు కాటుక రోగం కూడా వచ్చింది. గత 5 రోజుల క్రితం మేము కొల్చారం మండలంలోని నాయంచలాల్పూర్ గ్రామాన్ని సందర్శించగా దోమపోటుతో పక్వానికొచ్చినటువంటి వరి పంట పూర్తిగా నష్టపోయింది. ఈ విషయాన్ని జిల్లా అధికార యంత్రాంగానికి రాతపూర్వకంగా తెలియజేసినప్పటికీ ఇప్పటివరకు గ్రామాలు పర్యటిస్తలేరు. అంటే ఈ ముఖ్యమంత్రికి ఏది అవసరం? ఆదాయం కావాలంట, డబ్బులు కావాలంట, ఎల్ఆర్ఎస్ పేరుతోని ఇండ్ల సర్వేల మీద తీరిక ఉంది ప్రభుత్వానికి. అంటే ఎల్ఆర్ఎస్ పేరుతోని ఇంటి సర్వేలు చేస్తే ఇంటి పనుల పేరుతోని ఇతర బకాయిల పేరుతోని పెద్ద ఎత్తున డబ్బులు పోగేసుకునేటువంటి పని మీద ఉన్నారు. ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అన్నం పెడుతున్నటువంటి వెన్నెముక లాంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి ముఖ్యమంత్రికి తీరిక లేదు. మరో పనిలో నిమగ్నమైపోయి అధికార పార్టీ నాయకులంతా దుబ్బాక ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తప్ప గ్రామీణ ప్రాంతాల్లో నష్టపోతున్నటువంటి రైతుల గురించి వీళ్లకు గుర్తొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా మెదక్ జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతుంటే ఒక్క గ్రామాన్ని కూడా పర్యటించకుండా ఇవాళ దుబ్బాకలు పోయి ఎన్నికల రాజకీయాలు చేసేటువంటి పని మీద ఉన్నారు. అయితే ఈ జిల్లాలో రైతులు చెప్పుకోవడానికి అధికారులు లేరు, జిల్లా కలెక్టర్ లేడు, అర్సినల్ కలెక్టర్ లేడు, వ్యవసాయ శాఖ జేడి లేడు, కోఆపరేటివ్ ఆఫీసర్ లేడు. ఈ రకంగా కీలకమైనటువంటి శాఖల అధికారులు లేరు. ఈ రోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ధర్నా కూర్చుంటే కనీసం వినతి పత్రం ఇవ్వడం కోసం డిఆర్ఓ కూడా అందుబాటులో లేడు. ఏ అధికారులు లేనప్పుడు రైతుల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి తీవ్రమైన ఆందోళనలు ఇవాళ రైతులు ఉన్నారు మెదక్ జిల్లాలో. ఇప్పటికైనా రైతుల్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇది సిపిఎం పార్టీ డిమాండే కాదు, గతంలో వ్యవసాయ రంగం మీద పంట నష్టపరిహారం అంచనా వేయడానికి ప్రభుత్వాలే ఉడా కమిషన్ వేసిన 10 సంవత్సరాల క్రితం ఉడా కమిషన్ స్పష్టంగా చెప్పింది. ఆనాడు ఆహార పంటలైతే ఎకరాకు 10,000, వాణిజ్య పంటలైతే ఎకరాకు 20,000 నష్టపరిహారం ఇవ్వాలని. ఈ 10 సంవత్సరాల్లో పెట్టుబడి ఖర్చులు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరగడం ద్వారా ట్రాక్టర్ కిరాయిలు పెరిగినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆహార పంటలకు ఎకరాకు 20,000 రూపాయలు, వాణిజ్య పంటలకు ఎకరాకు 40,000 రూపాయలు పంట నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు తక్షణమే పంట నష్టం మీద గ్రామాల సర్వేలు చేసి అంచనా వేయాలని చెప్పి